నా పేరు రమాదేవి. నాకు చెస్ట్లో నొప్పిగా ఉంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఎక్స్రేలు అవన్నీ తీయించేసి ఆయన ట్రీట్మెంట్లో ఆయన ట్రీట్ చేశారండి. మెడిసిన్ ఇచ్చారు, అయినా తగ్గలేదు. తగ్గకపోతే చెస్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. ఆయన కూడా టెస్టులు చేయించారు, టెస్టులు చేయించి మెడిసిన్ ఇచ్చారు. ఒక 10 రోజులు వాడినా అది కూడా నాకేం తగ్గలేదు. తగ్గకపోతే ఆర్థో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. ఆర్థో డాక్టర్ గారు మెడ ఎక్స్రే తీసి మెడ వల్ల ప్రాబ్లం వచ్చింది చెప్పి మెడిసిన్ రాసిచ్చారండి. అది కూడా తగ్గలేదండి. తర్వాత కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళానండి. ఆయన విధానంలో ఆయన హార్ట్ చెకప్ చేసి ఏం ప్రాబ్లం లేదు, వాకింగ్ చేస్తే తగ్గిపోతుందని చెప్పి ఆయన అన్నారండి. తర్వాత ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళానండి. మిషన్స్ ద్వారా నాకు చేయించారండి. కొంచెం పర్వాలేదు అనిపించింది. మెడల్ నొప్పిలుగా ఉన్నాయని మా పాప ఇక్కడ అనిల్ రెడ్డి గారని ఫిజియోథెరపీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చిందండి. వస్తే ఇట్లా ప్రాబ్లం ఉందని మా మదర్కి ఇట్లా అని చెప్తే డాక్టర్ గారు మెకెంజీ మెథడ్ అని కొత్తగా వచ్చింది, ఎక్సర్సైజ్ ద్వారా చేయొచ్చు, సెల్ఫ్ నేనుగా చేసుకునేటట్టుగా చేయించారు. 1 అవర్ లోపు నాకు చాలా వరకు తగ్గిపోయిందండి పెయిన్ అంతాను. ఒక 10% 100లో ఒక 10% ఉంది. హాస్పిటల్ వచ్చేసి అనిల్ రెడ్డి గారు డాక్టర్ గారండి. తేజ ఫిజియో కేర్లో చేయించుకున్నానండి నేను. నిన్న ఒక రోజుకి 1 అవర్లోనే నాకు చాలా వరకు తగ్గింది. ఒక 10% ఉంది. ఆ 10% కూడా ఈరోజు రమ్మన్నారు డాక్టర్ గారు. ఈరోజు కూడా వచ్చి ఎక్సర్సైజ్ చేశాను. చాలా రిలీఫ్ అనిపించింది. ఇంతమంది దగ్గరికి తిరిగి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈ కోర్స్ ఈ ఎక్సర్సైజ్ సెల్ఫ్ ఎక్సర్సైజ్ ఎంతో కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, చాలా ఈజీగా తగ్గింది. ఇన్ని 4 నెలల నుంచి 5 నెలల నుంచి ఇబ్బంది పడేదాన్ని 1 అవర్లో నాకు ట్రీట్మెంట్ చేశారు. నేను మెకెంజీ మెథడ్ ద్వారా చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా వరకు రిలీఫ్ అయ్యింది 1 అవర్లోనే నాకు. ఇంతకుముందు నేను డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళి 25,000 రూపాయల దాకా ఖర్చు పెట్టుకున్నాను, కానీ ఉపయోగం లేకుండా పోయింది. నాకు ఈ మెకెంజీ మెథడ్ వలన చాలా రిలీఫ్ అనిపించింది, చాలా హ్యాపీగా ఉన్నాను. పడుకోవటానికి ఇబ్బంది పడ్డాను, అలాంటి దాన్ని ఇవాళ లేచి నడుస్తున్నాను, బాగానే నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. 1 అవర్లో చాలా రిలీఫ్ ఇచ్చింది. చేయించుకోవాలంటే ట్రీట్మెంట్ అనిల్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి తేజ ఫిజియో కేర్ సెంటర్లో ట్రీట్మెంట్ పొందితే మీకు 1000 ఖర్చు అవ్వదు, 100లతోనే మీకు అయిపోతుంది. హెల్దీగా ఉంటారు, ప్రాబ్లమ్స్ ఉండవు. మెడిసిన్స్ వల్ల మెడిసిన్స్ వాడే పని ఉండదు, ఓన్లీ ఎక్సర్సైజ్. చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఇప్పుడు. ఇంతమంది డాక్టర్ల దగ్గర తిరిగి చాలా ఇబ్బందులు పడి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానండి. మెకెంజీ మెథడ్ అనేది రాబిన్ మెకెంజీ న్యూజిలాండ్ ఫిజియోథెరపిస్ట్ దీన్ని రీసెర్చ్ చేసేసి అది కూడా ఒక పేషెంట్ పైన దీన్ని పేషెంట్ దగ్గర నుంచి ఏదైతే ఎక్సర్సైజ్ చేయించేసి దానిపైన ఇంప్రూవ్మెంట్ పైన రీసెర్చ్ చేసేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ట్రీట్మెంట్ ప్రాసెస్ను. దీని తర్వాత కూడా ఎంతోమంది దానిపైన రీసెర్చ్ చేసేసి ఎవిడెన్సెస్ను ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మేజర్గా చూసుకున్నట్లయితే ఒకటి పేషెంట్ యొక్క మూమెంట్స్ను ఏదైతే కొంతమందికి ముందుకు బెండ్ అయితే నొప్పి వస్తూ ఉంటుంది, కొంతమంది వెనక్కి బెండ్ అవుతూ నొప్పి వస్తూ ఉంటుంది, కొంతమంది బాడీ నడుము బెండ్ అయిపోయి ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి ఏదైతే మూమెంట్లో ప్రాబ్లం ఉన్నదో, ఎస్పెషల్లీ వెన్నుముఖం వల్ల వచ్చే ఏదైతే ఇబ్బందులు ఉన్నవో, నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ వీపులో ఉన్న నొప్పి కానీ, దీని వల్ల వచ్చే నొప్పులు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది రావడం కావచ్చు, వెన్ను వల్ల ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. దీన్ని కరెక్షన్ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పటి వరకు ఏం చేస్తూ ఉన్నామంటే, మనం ట్రెడిషనల్ వేలో మీద వస్తూ ఎక్సర్సైజ్ మజిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేస్తే స్ట్రెంగ్త్ పెరుగుతుంది అనేది ఇంతకుముందు ఉన్న ప్రాసెస్. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్డ్ స్టడీస్ చెప్పేది ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్కి స్పైన్ ఏదైతే సయాటికా కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, బ్యాక్ పెయిన్, స్పాండిలోసిస్ కావచ్చు, దీనికి అనేది ఎక్కడ కూడా సంబంధం లేదనేది రీసెంట్ ఎవిడెన్సెస్ చెప్తా ఉన్నాయి. అడ్వాన్స్డ్ స్టడీస్ ఏదైతే ఉన్నాయో దీనిపైన రీసెర్చ్ కూడా అదే చెప్తా ఉన్నది. కాబట్టి మనం చెప్పే ఎక్సర్సైజ్ మూమెంట్స్ను కొన్ని మూమెంట్స్ చేసేసి ఎటువంటి ఎక్స్రేలు కానీ ఎంఆర్ఐలు కానీ ఇవన్నీ ఏమీ లేకుండా మూమెంట్స్ ద్వారా చెక్ చేసుకొని ఏదైతే ప్రాబ్లం ఉన్నదో దాన్ని ఎక్సర్సైజ్తో, దీంట్లో కూడా 10 ఎక్సర్సైజ్ అట్లాంటివి ఏమీ లేవు, ఒకే ఒక ఎక్సర్సైజ్తో మనం ట్రీట్మెంట్ చేస్తాము. అది ఇంటి దగ్గర పేషెంట్ రిపీటెడ్గా చేసుకోవచ్చు. ఇంతకుముందు మన ఎక్విప్మెంట్ కానీ మిగతా వాడి చేసే ట్రీట్మెంట్లో ఏమవుతుందంటే రికరెన్సెస్, మళ్ళీ ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంది, అప్పుడు మళ్ళీ మీరు మా దగ్గర రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది.
ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే సెల్ఫ్ ఎక్సర్సైజ్, పేషెంట్కి ఒక ఎక్సర్సైజ్ చూపిస్తే అది ఇంటి దగ్గర రెగ్యులర్గా చేసుకుంటే సరిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకవేళ 3 మంత్స్ తర్వాత కింద కూర్చోవడం, ముందుకు బెండ్ అవ్వడం, బరువులు లేపడం అన్ని పనులు కూడా చేసుకోవచ్చు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఒక 3 మంత్స్, మళ్ళీ 6 మంత్స్ తర్వాత నార్మల్ పర్సన్ కూడా నడుము నొప్పి రావచ్చు. అట్లాగే ఒకసారి ప్రాబ్లం వచ్చిన పర్సన్కి మళ్ళీ 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత నొప్పి వచ్చినప్పుడు కూడా సేమ్ ఎక్సర్సైజ్తో మీరే ట్రీట్ చేసుకోవచ్చు. అప్పుడు తగ్గకపోతే మళ్ళీ మా దగ్గర రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది లాంగ్ టర్మ్లో పేషెంట్కి ఇబ్బంది లేకుండా తక్కువ ఖర్చుతో ఆపరేషన్ లేకుండా, ఎటువంటి స్కానింగ్లు ఎంఆర్ఐ లేకుండా ఫిజికల్ డయాగ్నోసిస్, ఎక్సర్సైజ్ బేస్డ్ డయాగ్నోసిస్ ఉంటుంది కాబట్టి ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉన్నవి. మీకు కావాలంటే దీనిపైన మెకెన్జీ మెథడ్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దీని కంప్లీట్ డీటెయిల్స్ వస్తుంది. ఇంటర్నేషనల్ ఇది ఐడెంటిఫైడ్ సిస్టమ్ ఇది కాబట్టి దీంట్లో రిజల్ట్స్ ఎక్కువగా బాగున్నవి. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలలో మొదటిసారిగా మన దగ్గర మనం ఈ ట్రీట్మెంట్ను చేయడం జరుగుతూ ఉంది. ఫస్ట్ టైం మనం ఈ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం.